వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ రావడం జరిగింది. అదేమిటంటే వాట్సాప్ లాక్. మరి ఈ వాట్సాప్ లాక్ను మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా మనం వాడుకోవాలి ఒకసారి చూద్దాం. ఒకసారి మనం వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే వాట్స్ న్యూ దగ్గర మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వాట్స్ న్యూలో ఎలా అంటే యూ కెన్ నౌ రిక్వైర్ ఏ ఫింగర్ ప్రింట్ టు అన్లాక్ వాట్సాప్. ట్యాప్ సెట్టింగ్స్లో అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ లాక్ని మనం ఎనేబుల్ చేసుకోవడమే. మరి దీని ద్వారా మనకు ఏంటి ఉపయోగం అంటే మన వాట్సాప్ను ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా మనం చేయవచ్చు. ఒక సింగిల్ ఫింగర్ ప్రింట్తో మన వాట్సాప్ను మనమే ఓపెన్ చేసుకోవచ్చు. దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ అన్నటువంటి అకౌంట్ టచ్ చేయాలి. అకౌంట్ టచ్ చేసిన తర్వాత ప్రైవసీలో అలా వెళ్తున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్లో ఉంది చూసారా, ఫింగర్ ప్రింట్ లాక్ అనేది డిజేబుల్లో ఉంది. దాన్ని మనం సింపుల్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ టచ్ చేసిన వెంటనే మనకి ఫింగర్ ప్రింట్ను స్కాన్ చేయమంటుంది. అలాగే ఆటోమేటికల్లీ లాక్ కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 మీటర్ ఆఫ్టర్ 30 మినిట్స్ మనం ఏది కావాలంటే అది చూజ్ చేసుకొని, అంటే ఆఫ్టర్ ఇమీడియట్లీ కూడా లాక్ అయిపోతుంది. అలాగే ఆఫ్టర్ 1 మినిట్ పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత లాక్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. అంటే స్క్రీన్ ఏ విధంగా అయితే లాక్స్ అవుతున్నాయో వాట్సాప్ కూడా ఆ విధంగానే లాక్ మనం చేసుకోవచ్చు. సో ఇటువంటి ఈ ఆటోమేటిక్ లాక్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మనం కొన్ని అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయి అందరికీ కూడా, ఆ అఫీషియల్ గ్రూప్స్లో మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు వాట్సాప్ ద్వారా కొన్ని అన్వాంటెడ్ పిక్చర్స్ కానీ, అన్వాంటెడ్ మెసేజెస్, అన్వాంటెడ్ వీడియోస్ అటువంటి ఏవి కూడా పంపించకుండా మనం కట్టడి చేయొచ్చు దీని ద్వారా, వాట్సాప్ లాక్ ద్వారా. కాబట్టి ఓన్లీ మనం మాత్రమే సెండ్ చేసే విధంగా మన యొక్క ఫింగర్ని మనం ఎనేబుల్ చేసుకుంటే క్లియర్గా సింపుల్గా సరిపోతుంది. మరొకసారి చూడండి, వాట్సాప్ ఓపెన్ చేశాను, వాట్సాప్ లాక్డ్గా ఉంది. ఏ ఫింగర్ పెట్టినా సరే పనిచేయదు. కేవలం మన ఏ ఫింగర్ అయితే ముందుగా ఇచ్చి ఉంటామో ఆ ఫింగర్ మాత్రమే పనిచేస్తుంది. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టీచర్స్ గైడ్ వారి ఛానళ్ళు. ధన్యవాదాలు.